రాజధాని ఉద్యమంలో నిజాయితీ ఉందని అంటున్నారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ అంతా కలిసి సీఎం జగన్ని కలుస్తామని చెప్పారు. అందరం ఒకతాటిపైనే ఉన్నామని చెప్పుకొస్తున్నారు. రాజధానిని కోల్పోయిన కర్నూలుకి న్యాయం చేయాలంటున్న హఫీజ్ ఖాన్తో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. రాయలసీమలో రాజధాని కోసం, కర్నూలులో హైకోర్టు కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఉధృతమవుతోంది. ఎమ్మెల్యేలు ఎంపీల ఇళ్లను కూడా విద్యార్థులు ముట్టడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని కూడా ముట్టడించారు. మనతో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీ ఇంటిని ముట్టడించారు, విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? వాళ్ళు చేస్తున్నది ఏది తప్పు కాదు. కర్నూలు ఒక క్యాపిటల్ సిటీ ఉండింది, ఆ క్యాపిటల్ సిటీ తీసేసుకొని వెళ్ళిపోయారు. ఆ క్యాపిటల్ సిటీని మళ్ళీ హైదరాబాద్కి పోయింది, హైదరాబాద్ నుంచి ఈరోజు మళ్ళీ అమరావతికి పోయింది. కానీ మా కర్నూలు జిల్లాకు, మా కర్నూలు నగరానికి ఏమి కాలేదు అనేది వాళ్ళ బాధ. ఆ రోజు క్యాపిటల్ సిటీ ఇస్తే మాకు ఏదో ఒకటైనా చేయాల్సింది, లేదంటే ఇంత ప్యాకేజ్ అన్నా ఇవ్వాల్సింది, లేదంటే ఈ సంస్థలన్నా పెట్టాల్సింది, ఏదో ఒక విధంగా మీరు అభివృద్ధి చేయాల్సింది. కాక ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయినాం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉండే ఒక భావన, ప్రజల్లో ఉండే భావన. అది విద్యార్థులు చేసే ఆందోళనకు న్యాయం ఉందని చెప్తున్నారు. వాళ్ళు చేసే ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? మీరు ఇదంతే మీరు ఒక క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ ఇవ్వడానికి ఇది సూటిగా చెప్పే మాటలు కావి. ఇవి ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఉన్నాయి. మేము 14 మంది కర్నూలు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు ఒక తాటిపైన ఉన్నాము. కర్నూలు జిల్లాకు న్యాయం జరగాల. అప్పుడు మేము రాజధాని కోల్పోయినాం కాబట్టి మాకు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలా. వెనకబడిన జిల్లాల్లో మేము ప్రధాన 2-3 జిల్లాల్లో ఉన్నాము. కరువు ప్రాంతం ప్రకారంగా చూసుకుంటే కూడా మా మండలాలు ఎక్కువ శాతం కరువులో ఉండే పరిస్థితులు ఉన్నాయి. చాలామంది మా వాళ్ళు వలసలు పోయి పని చేసుకునే పరిస్థితి ఉంది. చాలా వెనుకబడిన ప్రాంతము. అన్ని సౌకర్యాలు ఉన్నా, మా దగ్గర ల్యాండ్స్ ఉన్నా, హైవే ఉన్నా, రైల్ నెట్వర్క్ ఉన్నా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నా, ఎక్కడో చోట మా జిల్లాకు అన్యాయం జరిగిందనేది మా జిల్లా వాసుల్లో ఒక భావన ఉంది. దానికి మేము ఇవన్నీ కూడా మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకొని పోయినాము, చెప్పినాము. మాకు ఆయన పైన పూర్తి నమ్మకం ఉంది. కర్నూలు జిల్లాకు న్యాయం జరుగుతుంది. న్యాయం చేసుకోవడానికి మేము 14 మంది ఎమ్మెల్యేలు ఏకతాటికి వచ్చి మా కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా నిలబడతాం. విద్యార్థుల ఉద్యమంపై ఉక్కుమాదం మోపుతున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసులు నమోదు చేశారని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మేము ఎక్కడ కూడా నా దృష్టికి అయితే రాలేదు. నా దృష్టికి ఒకవేళ తీసుకొని వస్తే ఖచ్చితంగా నేను వాళ్ళతో, పోలీసు అధికారులతో మాట్లాడతాను, ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళు ఇది ప్రజల ఆకాంక్ష, ప్రజలు అడుగుతారు. డెమోక్రసీలో ఇవ్వాలన్నా ఇవ్వకూడదా ఆలోచన చేసి ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఎందుకంటే కర్నూలు జిల్లా ఒకటే కాదు కదా, 13 జిల్లాలు ఉన్నాయి. అందరికీ న్యాయం చేసే విధంగా ఈరోజు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ ఆలోచన కూడా ఉంది. ప్రతి జిల్లాకు న్యాయం జరగాల, ప్రతి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలా, ప్రతి జిల్లాలో డెవలప్మెంట్ కావాలనేది ఆయన ఆకాంక్ష. ఇది పరిస్థితి. విద్యార్థుల ఆందోళన పట్ల కర్నూలు ఎమ్మెల్యే చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. వాళ్ళు చేసే ఉద్యమానికి న్యాయం ఉంది, వాళ్ళు చేసే ఉద్యమానికి ఖచ్చితంగా ఫలితం కూడా వస్తుంది అనేది ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ ఏకతాటికిపై ఉండి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తాము, తప్పకుండా న్యాయం జరుగుతుంది అని కర్నూలు ఎమ్మెల్యే హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ వీరేశ్తో, నాగిరెడ్డి TV9, కర్నూలు.